శివంబి యాదవ్, శ్రీగురుబి నమః. కుంభరాశి వారికి ఈ రాహుకేతు యొక్క సంచారం ఏదైతే ఉందో, మార్పు ఏదో జరుగుతుందో సెప్టెంబర్ 23 నుండి, దాని యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందన్న విషయం విశేషంగా తెలుసుకోవడం మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి చతుర్థ స్థానంలోనే రాహు వస్తున్నాడు, అలాగే మన కేతు చూస్తే రాజ్యస్థానంలో వస్తున్నాడు. ఈ చతుర్థంలో రాహు రావడం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం. చతుర్థం అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు, బాగానే ఉంది. ఫస్ట్ చతుర్థ స్థానం అంటే తల్లి యొక్క ప్రదేశం అంటాం. సో అలాగే చతుర్థ స్థానం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, విద్యాస్థానం కూడా అదే అంటాం. ఇవన్నీ ఫైన్, బాగానే ఉంది. కానీ మెయిన్గా అంటే తల్లి స్థానం చతుర్థ స్థానం అంటాం కాబట్టి బేసిక్గా అమ్మగారు అంటే ఎవరైతే కుంభరాశిలో పుట్టారో వాళ్ళ అమ్మగారి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న విషయాలలో కూడా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయవలసి వస్తుంది. తర్వాత శారీరకంగా చాలా ఒత్తిళ్ళు వాళ్ళ అమ్మగారికి ఉండే అవకాశం ఉంది కాబట్టి తల్లి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎక్సెప్ట్ దట్ విద్య, ధనము, కుటుంబము, ఇల్లు, వాకిలి, వాహనము ఇవన్నింటిలో కూడా ఉచ్చస్థితిలో ఉన్న రాహు వల్ల బెనిఫిటే వస్తుంది తప్ప నష్టం జరగదు. కానీ తల్లిగారి విషయంలో మాత్రం అది కొంచెం నెగిటివ్ ఎనర్జీ చూపించడానికి అవకాశం ఉంది. అలాగే రాజ్యంలో కేతు వచ్చి కూర్చున్నాడు. రాజ్యంలో కేతు అంటే అద్భుతం. కమ్యూనికేషన్స్, ఉద్యోగంలోని యూ విల్ గెట్ ఏ మోర్ ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ అండ్ ఇంక్రిమెంట్స్ అండ్ ఆల్సో ది మోస్ట్ ఇన్నోవేటివ్ వేగా మీకు ఐడెంటిటీ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇన్ ది ప్రొఫెషనల్ ప్లేస్ అనమాట, అది స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఆర్ లఘు పరిశ్రమ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. 10th హౌస్లో కేతు వచ్చాడు కాబట్టి హీ విల్ ఉచ్చస్థితిలో ఉన్న కేతు వచ్చాడు కాబట్టి మళ్ళా ఏదో లగ్నం ఉండి కేతు ఏదో 10th హౌస్ ఉంటే అవన్నీ అలా జరిగేవి కావు. ఉచ్చస్థితిలో ఉన్న కేతువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇట్ గివ్స్ ఎ మోర్, అంటే మీరు ప్రొఫెషనల్గా మీరు హ్యాండిల్ చేయగలిగితే, మీ యొక్క ఐడెంటిటీని ప్రాపర్ వేలో ఐడెంటిఫై చేయగలిగితే యు ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ ముందుకి వెళ్ళే ప్రోగ్రామ్స్లో ఏదైతే చేస్తారో, అంటే బ్యాక్గ్రౌండింగ్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే కేతు అన్నవాడు ఏంటంటే అధిష్టాన దేవ గణపతి అంటాం. ఎంత గణపతి మంత్రాన్ని చదవగలిగితే అంత మీకు ఎస్టాబ్లిష్మెంట్ బ్రహ్మాండం చేస్తారు. ఎందుకంటే సపోర్టింగ్ అనేది కేతు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి. బేసిక్గా రాహు అనేవాడు షాడో ప్లానెట్ ఆఫ్ శని అంటాము, కానీ శని రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా 4th హౌస్లో ఉండడం వల్ల ఏంటంటే తల్లిగారికి చూపించే ఇబ్బంది తప్ప రెస్ట్ ఆఫ్ థింగ్స్ అని బాగా చెప్పుకున్నప్పటికీ ఇక్కడ 7th నాడు శని ప్రభావం కూడా వీళ్ళు కొంత ఉంది కుంభరాశి వారికి. 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఉంది కొంతవరకు. సో శని ప్రభావం ఉండడం, 4th హౌస్లో రాహు ఉండడం, ఇవి రెండు కొంత ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్సెస్ చూపిస్తుంది తప్ప ప్రొఫెషనల్ వైజ్ మనకి ఎటువంటి మేజర్ డిస్టర్బెన్సెస్ కనబడవు. లాసెస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ మోస్ట్ స్ట్రాంగ్ ఉంటారు, మోర్ విల్ పవర్గా ఉంటారు ఈ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల. అలాగే ఏంటంటే మానసిక ఒత్తిడి ఎక్కడిస్తున్నట్టు అమ్మగారు గుంట్లో వాళ్ళని మానసిక ఒత్తిడి, తర్వాత మీ శరీరంలో వచ్చే దోషం వల్ల కొంత మానసిక ఒత్తిడి, ప్రెషర్స్ అన్వాంటెడ్ అంటే ఎప్పుడు లేని బీపీ, షుగర్స్ లెవెల్స్ పెరిగిపోవడము, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ పెరగడము, తర్వాత మీ శరీరంలో కొన్ని భాగాలు అంటే దిగువ భాగాల్లో కొన్ని సమస్యలు రావడము, ఈ ఒకటి కాదు ఒకటి కాదు దీనివల్ల వస్తుందో కూడా మనకు తెలియదు. ప్రాబ్లం తెలియకుండా మనకు డయాగ్నోస్ చేద్దామంటే కూడా ఆ ప్రాపర్ డయాగ్నోస్ జరగదు. ఇలాగే హెల్త్ వైజ్ మీకు కొంచెం కన్ఫ్యూషన్ స్టేజ్లో పెడుతుంది తప్ప ప్రొఫెషనల్ వైజ్, వెల్త్ వైజ్ మిమ్మల్ని మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే రాహుకేతు అని మనకు అనిపించదు. సో రాహుకేతులు ఇక్కడ కూడా మనకి ఏం చెప్పాలంటే బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ పర్సనల్ లైఫ్లో అటాక్ చేస్తుంది కాబట్టి కొంచెం పర్సనల్ లైఫ్లో జాగ్రత్త చూసుకోండి. పర్సనల్ లైఫ్ అంటే మీరు మీ అమ్మగారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేది లేట్. ఎందుకంటే తల్లే సర్వస్వం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తెలుసో తెలియక చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానివల్ల మీరు కలవర పడకండి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి చూడండి. అన్వాంటెడ్ జర్నీస్ కానీ, అన్వాంటెడ్ యాక్టివిటీస్ కానీ మదర్ని ఇన్వాల్వ్ చేయడం కండా ఉంటే చాలా బాగుంటుంది. వేర్ నెసెసరీ దేర్ యూ కెన్ టేక్ ది ఛాన్స్ ఆఫ్ మూవింగ్ టు విత్ మదర్ అనమాట. ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే కొంత పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మీకు ఏంటవుతుందంటే ఎల్లాంటి మీకు దెబ్బ చూపిస్తున్నా, వెనకన్నా చూపిస్తున్నా, గురుడు ఇంకొక 2 నెలలు పోతే నవంబర్ 15 తర్వాత ఆల్రెడీ మకరంలో ప్రవేశించినప్పుడు శని యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. సో దాని మీద ఇష్యూ కాదు. కానీ 4th హౌస్లో ఉన్న రాహువే, ఎందుకంటే ఒకసారి 4th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఆ రాహు మీదుగా కుజుడు వెళ్తాడు, రవి వెళ్తాడు, చంద్రుడు వెళ్తాడు, ఇంకా ఒకటేంటి వరుసగా శుక్రుడు వెళ్తాడు. ఈ 4 గ్రహాలు అలా తిరుగుతూనే ఉంటాయి. 2.5 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతుంటాడు కదా, వాడు వెళ్తాడు. రాహు చంద్రుల కాంబినేషన్ 4th హౌస్లో, ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో నా గుడ్. అలాగే చంద్ర రాహు గురు కాంబినేషన్, గురువు ఎలాగ వెళ్ళడం కూడా అక్కడికి అంత తొందరగాను. అదే ప్రయాణం, శుక్రుడు ఉన్నాడు వాడు వెళ్తాడు అక్కడికి, బుధుడు వెళ్తాడు, రవి వెళ్తాడు. సో ఇవన్నీ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తారంటే ఆ భావాన్ని పూర్తిగా దెబ్బ కొడుతుంటారు. స్పెసిఫిక్గా
అందులో మీకు యోగించే వాళ్ళు ఎవరైతే ప్లానెట్స్ ఉన్నాయో అవి కూడా అక్కడికి వెళ్ళి అవి ఒక యోగం యొక్క బలాన్ని తగ్గిపోతాయి వాటికి. సో నేను అనేది ఏంటంటే వీలైనంత వరకు ఫోర్త్ హౌస్ రావుని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఎక్కడ చూపిస్తాయంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే హెల్త్ వైజ్ మీకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది తప్ప వెల్త్ వైజ్ చూపించరు వాడు. సో హెల్త్ ఈజ్ మోస్ట్ వాడు. ఇన్సూరెన్స్ అది కట్టుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ వాటికి వెళ్ళండి, మీరు మీ మదర్కి వాటికి వెళ్ళండి, వెళ్తే అది కొంచెం అట్లీస్ట్ యూ విల్ బీ సేవ్డ్ ఇన్ మెనీ వేస్. ఇవాళ రేపు చూస్తున్నాం కదా అన్ని ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ అని కనబడుతున్నాయి, ఫైనాన్షియల్ ప్యాకేజెస్ అయినా కనబడుతున్నాయి. దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ అనమాట. సో అదొకటి కనబడుతుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి వీలైనంత వారు రాహుకాలంలో దీపాలు వేయించడం, రాహు గాయత్రి మంత్రం చదవడం, తర్వాత వీలైతే దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వీలైనంత ప్రయత్నం చేయగలిగితే ఈ రాహు యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ అమ్మగారి మీద పడుతుందో అది కొంతవరకు నెలిఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకి సంబంధించి కొన్ని కార్యాలు చేసుకుంటే మీ అమ్మగారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదొక్కటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అదర్వైజ్ రాహుకేతులు అన్ని ఆస్పెక్ట్స్ ఉన్న ప్రదేశాన్ని బట్టి కుంభరాశి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. రాజమార్గం రాజ్యం తీసుకెళ్తుంది. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.